అందరికీ నమస్కారం అండి. నేను ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమా గురించి మాట్లాడే ముందు మల్టీ టాలెంటెడ్ పర్సన్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నా. కౌబాయ్ అయినా, జేమ్స్ బాండ్ అయినా, సినిమా స్కోప్ అయినా, 70mm అయినా, డిటిఎస్ అయినా, ఒక ఎడిటర్, ఒక ఆయన ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్, ఒక స్టూడియో అధినేత, ఒక లెజెండ్. సో ఆయన ఇక్కడ లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణ గారు విల్ లివ్ ఆన్. అండ్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు నా టెక్నీషియన్స్ అండి, సేమ్ ఆల్మోస్ట్ అందరూ నాంది టీమే. ఈ సినిమాకు మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ గారు మారారు. సో ఇక్కడికి వచ్చిన ఇంద్రకంఠ మోహన్ కృష్ణ గారికి, అలాగే తిరుమల కిషోర్ గారికి, రామ్ గారికి, మా విజయ్కి, అలాగే వశిష్ట మల్లాడి వేణు గారు, ఆయన ఇప్పటి నుంచి తెలుసు కిషోర్ గారు, ఆయన నాకు బాగా ఇప్పటి నుంచి బాగా తెలిసిన వ్యక్తులిద్దరు. సినిమా కష్టం అంటే ఆయన చూసి, ఈయన చూసి, తర్వాత ఏఆర్ మోహన్ గారిని చూసి నేర్చుకున్నా. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా రావడానికి ఎన్నో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. సో యు బీన్ అన్ ఇన్స్పిరేషన్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. మీ సక్సెస్కి ఐమ్ వెరీ వెరీ హ్యాపీ కిషోర్ గారు అండ్ వేణు గారు. ఇక మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడదాం. ముందుగా బ్రహ్మకడలి గారు. సో ఈ సినిమాకి ఎక్కువ బాధ్యత, ఎందుకంటే సమ్మర్లో తీసుకొచ్చి చెట్లు నిండిపోయిన తర్వాత మా గ్రీన్స్ కావాలని అడిగింది మేమే. ఏం చేయాలో తెలియక, అయినా కూడా ఆయన అన్నీ చాలా ప్లాన్డ్గా చేశారు. లొకేషన్స్ అన్నీ చాలా స్కౌట్ చేసి, మారేడుమల్లిలో కానివ్వండి, పాడేరులో కానివ్వండి, చాలా చక్కగా అదే సెట్ ఇక్కడ మీకు ఎక్కడ చూసిన ప్రతి ఫ్రేమ్ రిచ్గా ఉంటుంది. దానికి కారణమైన బ్రహ్మకడలి గారికి థ్యాంక్ యూ. అండ్ డిఓపి రామరెడ్డి గారు, ఈ సినిమా 90% ఆఫ్ ద ఫిల్మ్ ఒక అడవిలోనే జరుగుతుందండి. సో ఎక్కువ గ్రీన్స్ ఉంటాయి. సో దాన్ని చాలా బాగా చూపించాలి. సో ఫస్ట్ నుంచి ఆయన కలర్ ప్యాలెట్ కానివ్వండి, అన్నీ దగ్గర దగ్గర కూర్చుని, అండ్ ఇందాక మోహన్ కృష్ణ గారు చెప్పినట్టు హీస్ సందీల్ గారు దగ్గర అసిస్టెంట్గా చేసి వచ్చారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ తాలూకా ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలా తక్కువ టైంలో, అంటే మేము ఎక్కువ డేస్ కూడా చేయలేదండి, 56 డేస్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. అండ్ సో వన్ ఆఫ్ ద రీజన్ ఈ సినిమాని ఇంత బాగా అందంగా రావడానికి చాలామంది చెప్తున్నారు. అంటే ఫస్ట్ టైం నాకే సిగ్గేస్తుంది ఏంటంటే, నువ్వు అందంగా ఉన్నావు అన్నారు. నన్ను ఎలా తీసుకోలేదు తెలియట్లేదు, ఇప్పటి వరకు బాగా చేసావని చెప్పేవారు. సో నన్ను అంత అందంగా చూపించిన రామరెడ్డి గారికి థ్యాంక్ యూ. అండ్ మా చోట ప్రసాద్ గారు, ఆయన ఎడిటర్ ఈ సినిమాకి, ఇందాక ఆయన అన్నారు మేనేజర్ అండి, ఈజ్ ఆల్ ఇన్ వన్ అండి. మేనేజర్ కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెంబర్ లాగా. ఎందుకంటే లాస్ట్ మినిట్ అయిపోయింది, సో అనుకున్న డేట్కి మాకు వర్క్ అవ్వట్లేదు. బట్ ప్రతి నిమిషం, ఇవాళ రామరెడ్డి గారు కూడా ఇంకా అక్కడ ఓవర్సీస్ ప్రింట్ వెళ్తున్నాయని ఇంకా అక్కడే ఉన్నారు, ఫైనల్ చేస్తున్నారు. సో ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ రౌండ్ ద క్లాక్. దాదాపు నాకు తెలిసి ఈ మధ్యకాలం, అంటే ఈ 4-5 రోజుల నుంచి సరిగ్గా నిద్రపోలేదు. సో అందరూ చాలా కష్టపడి ఇష్టపడి చేస్తున్నారు. అంటే అది ప్రాజెక్ట్ మీద, రాజా గారి మీద ప్రేమతో చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా సినిమాలో చేస్తున్న మా శ్రీచరణ్, ఆయన ఇందాక అన్నాడు మాటలు ఏమన్నారు, నన్ను భరించారని, కరెక్ట్ ఆయన భరించడం. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడు ఫోన్ ఎత్తాడు, ఆయన ఫోన్ చేయాలంటే 6 తర్వాత ఫోన్ చేయాలి, అండ్ 12 తర్వాత బాబుకి 3 వస్తుంది. ఇంకా అప్పటి నుంచి అందరూ అలాగే కూర్చుని, బట్ చేసిన, అంటే ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదండి, మొన్న ఒక సాంగ్ రికార్డ్ చేశాడు ప్లేట్లతోటి, స్పూన్లతోటి, ఏది దొరికితే చేసేస్తున్నాడు. సో వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ తనకి ఎప్పుడు, అంటే ఆర్ఆర్గా రీరికార్డింగ్ శ్రీచూ చేసిన సినిమాలన్నీ చాలా బాగుంటాయి. తనకు ఒక కోరిక ఉండిపోయిందండి, సార్ నేను ఇప్పటి వరకు అన్ని మాంటేజ్ సాంగ్లు అయిపోయినాయి, డాన్స్ నెంబర్ ఎప్పుడు చేయట్లేదండి. సో ఫస్ట్ టైం ఈ సినిమాలో డాన్స్ నెంబర్ చేస్తుంటారు, లొకేషన్కి రమ్మంటే అబ్బా నేను కూడా డాన్స్ నెంబర్ నెంబర్ నా సినిమాలో కూడా వచ్చిందిరో అన్నట్టు చాలా చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యాడు. అండ్ వెరీ, అంటే హార్డ్ వర్కింగ్, అంటే మనం నచ్చకపోతే జనరల్గా ఎందుకు నచ్చలేదు, ఏంటి, దేని గురించి అని అడుగుతారు. కానీ అది కాకుండా, ఓకే నచ్చలేదు సార్, ఇంకోటి చేద్దాం అని పేషెన్స్. సో వాట్ ఎవర్, అండ్ ఈజ్ గోన్ బి డెఫినెట్గా పెద్ద సక్సెస్, అంటే పెద్ద స్థాయిలో ఉంటాడు. థ్యాంక్ యూ శ్రీచు. అండ్ ముఖ్యంగా మా అబ్బు రవి గారు, ఆయన ఈ సినిమాకి కథ మాటలు